నన్ను ఇక్కడ లాక్ చేసి వెళ్ళిపోయారు. అమ్మాయిని కూడా చూడకుండా కుమ్మేశారు సార్. ఏయ్, వీళ్ళ ముగ్గురు మధ్య ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మైదా పిండి కోసం ఇలా కొట్టేసుకుంటున్నారా? నువ్వు కలివి, ఈ చలపు దిగడు ఫోన్ తీయట్లేదు. నా కొడుకు అక్కడ ఆగాగాకు. ఈడి తల పగిలితే నాకేంటి? ఏసై రే, నీ కొడుక్కి నాకేంటి సంబంధం? నువ్వు చెప్పాల్సింది వాడిని. నన్ను ఇస్తావా? రే పలుసు, ఏసై ఆడిని. ఏసై రే, ఆప్రాన్ని డ్రామాలు తెలీదు తెలీదు అని దెబ్బేసావు కదరా చెత్త నాకు. ఇలా సంపాదించే బదులు నీ కూతుర్ని నీ కిందపడాయి పడేసా. తప్పించుకున్నాడు? లేదు, బండి ఇక్కడే ఉంది.
మైదా పిండి. ఎవరు? మణి. కొంచెం ముందు వచ్చుంటే కాపాడుకునేవాడు. బ్యాగ్ ఎక్కడరా? ఎరది, నీకు నీ కొడుకు కన్నా కొకైన్ బాగా ఎక్కువైందిరా, చెప్ప ఎక్కడుంది. చెప్పు, లేకపోతే ఇంకో చెడు కూడా పోద్ది. చెప్పు. లేడీస్ టాయిలెట్ లో ఉంది, దానా పడక చూపించుదా. సరే. ట్వంటీ ఫోర్ అవర్స్లో ముగ్గురు చనిపోయారు. ఆ దివాకర్ని అరెస్ట్ చేయకపోతే ఇంకెంతమంది చేస్తారో తెలీదు. ఆయన కొడుకు విఠలరావు దగ్గర ఉన్నాడంట. ఆయన ఒక అండర్ కవర్ ఆఫీసర్ అని చెప్పారు. మన మనీ చాలా రోజుల నుంచి ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నాడని, తన్ని మన డిపార్ట్మెంట్లోనే ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారని, మనీ ద్వారా అసలు దొంగల్ని పట్టుకోవడమే తన ఆపరేషన్ అని చెప్పారు. నేను 15 ఇయర్స్గా పోలీస్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పోలీస్ వాళ్ళు ఇలాగే అండర్ కవర్ని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. 10 కిలోల కోకేన్ దగ్గర ఉంచుకున్నవాడు అండర్ కవర్ అంటే ఎలా నమ్మావు? ఎవడన్నా క్రియేట్ చేయవు. హలో, దిస్ ఇస్ లేడీస్ రెస్ట్ రూమ్. ఐ నో, ఐ యామ్ ద ఓనర్. ఓనర్ అయితే జెంట్స్ టాయిలెట్ కి వెళ్ళండి. లేడీస్ టాయిలెట్ కి ఎందుకు వచ్చారు? చెండలంగా వేరే ప్లేస్ దొరకలేదా?